అనంతపురం జిల్లా రాజకీయాలు ఇప్పుడు చాలా దూకుడుగా ఉన్నాయి ఇన్నాళ్ళు లేని రాజకీయాలు ఇప్పుడు ఒక్కసారిగా పడగ విప్పుకుంటున్నాయి అనంతపురంలో దశాబ్దాలుగా శాసిస్తున్న జేసీ సోదరులు ఇప్పుడు అధికార పార్టీకి టార్గెట్ గా మారారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా హవా చెల్లాయించిన జేసీలు ఇప్పుడు తొలిసారి రాష్ట్రంలో అసలైన ప్రతిపక్షంగా మారారు కాంగ్రెస్లో ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన అనేక మంత్రిగా కూడా పనిచేసిన జేసీ దివాకర్ రెడ్డి నిజానికి ముఖ్యమంత్రి కావాల్సిన వారు ఆయన చంద్రబాబు సమకాలికుడు అయితే ఆయన నోటి దురుసు వల్లనే మంచి అవకాశాలు కాంగ్రెస్లో పోగొట్టుకున్నారని అంటారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీలోకి జంప్ చేసి ఎంపీ అయిన జేసీ దివాకర్ రెడ్డి తన సోదరుడు ప్రభాకర్ రెడ్డిని తాడపత్రి ఎమ్మెల్యేగా చేశారు ఇక నాటి నుంచి ఆ ఇద్దరు సోదరులు కత్తికి ఎదురు లేకుండా పోయింది అయితే కాలం ఎలా వెళ్లలో ఒకలా ఉండదు అందుకే జేసీ సోదరులు ప్రతిపక్షంలోకి వచ్చేశారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ మీదట జేసీ బ్రదర్స్ అసలైన కష్టకాలం మొదలైంది ఇప్పుడు చూస్తే ఏకంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేదిరెడ్డి పెద్దారెడ్డి జేసీల ఇంటి దాకా వచ్చి రచ్చ చేసి వెళ్లారు దాంతోపాటు ఆర్థికంగా కూడా దెబ్బతిన్నారు వ్యాపారాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ నేపథ్యంలో వైసీపీలోకి జేసీ బ్రదర్స్ జంప్ చేస్తారని టాక్ అనంతపురంలో వినిపిస్తోంది మరి జగన్నే నానా మాటలు అన్న ఈ ఇద్దరు నేతలను జగన్ నిజంగా పార్టీలకు చేర్చుకుంటారా అన్నదే ఇక్కడ అతి పెద్ద పాయింట్ జేసీ సోదరులు మాత్రం రాజీ ధోరణికి వచ్చారని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో అయితే ఇది రాజకీయం ఏదైనా జరగవచ్చు కదా అందువల్లే జేసీ సోదరులు వైసీపీలోకి చేరతారు అంటూ వస్తున్న ప్రచారాన్ని కూడా కొట్టిపారేయడానికి లేదు